మద్య నిషేధం మళ్లీ వస్తోందా? ఆంధ్ర మందుబాబులందరికీ ఉలికిపాటు. కానీ ఈ మందు బందు పెట్టి ఏ ప్రభుత్వం బాగుపడిందంటూ మళ్లీ అక్కడే కౌంటర్. నిజమే, ఇవన్నీ కథలు కావు, జనాల అనుభవాలు. మద్య నిషేధం అనబడే ప్రొహిబిషన్ పదం ఈ దేశానికి కొత్త కాదు, తెలుగోళ్లకి అంతకంటే కాదు. ఈ మాటకొస్తే అసలు ప్రపంచానికే ఈ మద్య నిషేధం అన్నది కొత్త కాదు. నిషేధాలు విధించడం, ఆ పైన అవే నిషేధాల్ని ఎత్తేసి యూటర్న్లు కొట్టడం ప్రభుత్వాలకు అలవాటే. తెలుగోళ్లకు 2 సార్లు మద్య నిషేధపు అనుభవాలుంటే, అందులో 1950ల నాటి పాత తరంతో పాటు ఎన్టీఆర్ జమానాలో విధించిన మద్య నిషేధం కూడా విషాదాలనే పంచింది. ఆడపడుచులకు వరమంటూ ఎన్టీఆర్ ప్రసాదించిన ఆ మద్య నిషేధం అదే ఆడవాళ్ల కన్నిటికి కారణమైంది కూడా. ఆడవాళ్ల ఓట్ల సంగతి పక్కన పెడితే, ఈ మద్యం అలవాటుకు బానిసలైన వ్యక్తులతో కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోతున్న నేపథ్యాలే ఈ మద్య నిషేధాన్ని విధించడానికి అసలు కారణం. కానీ ఈ మద్య నిషేధాన్ని పకడ్బందీగా అమలు జరిపే యంత్రాంగమేది? ఈ నిషేధంతో కల్తీ మద్యం ఏరులై పారింది. ఒకవైపు అక్రమ మద్యంతో తయారీ, ఇంకోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా వచ్చిపడ్డ లిక్కర్ ఈ మద్య నిషేధానికి తూట్లు పొడిచింది. కల్తీ మద్యంతో ప్రాణాలు పోయిన ఘటనలు పెరిగాయి. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. మన దేశంలో మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయమే రాష్ట్రాలకు ప్రధానమైంది. అందుకే మద్య నిషేధంతో పెట్టుకున్న ఏ రాష్ట్రమూ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. క్రమేణా ఈ నిషేధాన్ని సడలించడమో లేకపోతే ఎత్తేయడమో జరిగిపోయాయి. అంతే, ఇది మద్య నిషేధాల నేపథ్యం చరిత్ర. అదే చరిత్ర పేజీల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, బీహార్, మిజోరాం రాష్ట్రాలు ఈ మద్య నిషేధం పేరుతో ఢక్కా మక్కీలు తిన్నాయి. కొన్ని రాష్ట్రాలైతే పూర్తిగా పల్టీలు కొట్టాయి. ఇక 1960 నుంచి నిషేధం అమల్లో పెట్టిన గుజరాత్ కూడా రాష్ట్రేతర టూరిస్టులకు పర్మిట్ల పేరుతో ఇచ్చిన సడలింపులు పెద్ద ఫలితాలనేమీ ఇవ్వలేదు. ఇంతకు ముందే చెప్పినట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం 2 సార్లు ప్రవేశపెట్టుకున్న సంపూర్ణ మద్య నిషేధం సంపూర్ణంగా విఫలమైంది. విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎక్సైజ్ ఆదాయాలు 12 నుంచి 13 వేల కోట్ల రూపాయలు. ఇదే సింహభాగం. ఇప్పుడు జగన్ చేస్తున్న మద్య నిషేధపు ప్రయోగాన్ని సరిగ్గా ఇటువంటి నేపథ్యాల నుంచే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఆలోచిస్తున్న అమ్మకాల కాల పరిమితి, అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాల్ని ఆపడం వంటి నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను అందిస్తాయన్నది ఆయనే ఆలోచించుకోవాలి. ఆయన చేస్తున్నది సంపూర్ణ మద్య నిషేధం కాదని, అటువంటి నిషేధాన్ని దశల వారీగా అమలు చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం అంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. మహిళల నుంచి రాజకీయ పార్టీలు ఓట్లు రాబట్టుకోవాలంటే వాళ్ళెప్పుడూ అడిగే మద్య నిషేధపు డిమాండ్కు అనుకూలంగా తలలొగ్గాల్సిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు మద్యాన్ని నిషేధించాలని ఎన్నికల ప్రచార సమయంలో అడుగుతుంటారు. అందుకు నాయకులు హామీలు ఇస్తారు. ఇప్పుడు జగన్ విషయంలో కూడా జరిగిందదేనా? తన ఎన్నికల హామీకి కట్టుబడి ఇప్పుడు జగన్ ప్రభుత్వం మద్య నిషేధాన్ని అమలు చేసే విషయం పైన కుస్తీలు పడుతోంది. ఇప్పటికే బెల్ట్ షాపుల్ని ఎత్తివేయాలంటూ జగన్ ఆదేశాలిచ్చారు. చంద్రబాబు హయాంతో పాటు అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఈ మద్యాన్ని స్థానికంగా ఏ లైసెన్సులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మే దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిచాయి. ఇటువంటి బెల్ట్ షాపులు సాధారణంగా స్థానిక రాజకీయ నాయకుల అంచెల్లే నిర్వహిస్తుంటారు. వీళ్ల జోలికి అటు ఎక్సైజ్ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ వెళ్లరు. ఇటువంటి బెల్ట్ షాపుల నుంచే నంబర్ 2 దందా కూడా మొదలైపోతుంది. అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎక్సైజ్ సుంకం లేకుండానే మార్కెట్లోకి వచ్చిపడుతున్న మద్యం అన్నమాట. ఇదంతా అక్రమమేనన్న విషయం తెలిసి కూడా అధికార పార్టీలు చూసి చూడకుండా వ్యవహరిస్తుంటాయి. కారణం, క్షేత్రస్థాయి రాజకీయాలపైన ఈ చోటా మోటా స్థానిక నాయకుల లిక్కర్ లాబీలు చాలా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు జగన్ మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అతనికి ముందు ముందు తన పార్టీ కార్యకర్తలతోనే సమస్య ఎదురవుతుంది. ఆ విషయం జగన్కు తెలియదని అనుకోవడానికి వీల్లేదు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఏదో రకంగా మా పనులు మేం చేసుకోవచ్చన్న బ్యాచ్ ఎప్పుడూ ఒకటి ఉంటుంది. అన్ని అధికార పార్టీలకు
వాళ్లతోనే అసలు సమస్య. వాళ్ల కోరికల్ని తీర్చకపోతే సరిగ్గా అక్కడి నుంచే మొదలైపోయే అసంతృప్తిని అధికార పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. జగన్ పార్టీ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. లిక్కర్ వ్యాపారమే ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. ప్రతి ప్రభుత్వంలో ఈ లిక్కర్ లాబీలు కీలకమైన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల ఆదాయాల్లో ఆల్కహాల్దే అగ్రభాగం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మొత్తం ఆదాయంలో 1/5 మద్యం అమ్మకాలదే. ఇది అసలు పరిస్థితి. జగన్ ప్రభుత్వం తలపెట్టుకున్న ఒకనొక మద్య నిషేధ కార్యక్రమం నిస్సందేహంగా ఆహ్వానించదగిందే. అది ఒకవేళ సంపూర్ణ మద్య నిషేధమైనా సరే. కాకపోతే అటువంటి నిర్ణయాల పర్యవసానాల్ని జగన్ భరించగలిగే శక్తి అతని ప్రభుత్వానికి ఉందా? ఏడాదికో 100,000 కోట్లు లేందే జగన్తో పాటు తాను వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని ఆయన మీద కక్ష పెట్టుకున్న పార్టీలు అంటున్నాయి. ఒకవేళ అదే నిజమని అనుకుంటే జగనుడికి ఏది ముఖ్యం? లక్ష్యమా లేక 100,000 కోట్ల? ఇది అసలు పరిస్థితి. జగన్ ప్రభుత్వం తలపెట్టుకున్న ఒకనొక మద్య నిషేధ కార్యక్రమం నిస్సందేహంగా ఆహ్వానించదగిందే. అది ఒకవేళ సంపూర్ణ మద్య నిషేధమైనా సరే. కాకపోతే అటువంటి నిర్ణయాల పర్యవసానాల్ని భరించగలిగే శక్తి ఆ జగన్ ప్రభుత్వానికి ఉన్నదా? ఏడాదికో 100,000 కోట్లు లేనిదే జగన్ తాను వాగ్దానం చేసిన సంక్షేమ పథకాల్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆయన మీద కక్ష పెట్టుకున్న పార్టీలు అంటున్నాయి. ఒకవేళ అదే నిజమని అనుకుంటే ఆ జగనుడికి ఏది ముఖ్యం? ఇక్కడే ఒక లెక్క కూడా చెప్పుకోవాల్సిందే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏపీలో 20% మద్యం అమ్మకాలు పెరిగాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 750 మద్యం దుకాణాల్ని మూయించారు. బెల్ట్ షాపులనేవి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్తున్నారు. లక్ష్యాలు ఏవైనా వాటి అమలుకు మాత్రం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఉండాలి. అవే క్షేత్రస్థాయిలో ఎక్సైజ్ యంత్రాంగం. దానిమీద ఆధారపడి ఒకవేళ మద్య నిషేధం అనే కత్తి తిప్పుతారంటే మాత్రం అది కేవలం గాల్లోనే సాధ్యపడుతుంది. నిషేధమా లేక విషాదమా? ఎప్పుడూ ఒక వివాదమే.